గైస్ ఈ రోజు ఈ వీడియోలో ఈ బటర్ఫ్లై హెయిర్ క్లిప్ అండ్ హ్యాండ్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అసలు స్టిచ్చింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చూసేయండి స్కిప్ చేయకుండా. ఈజీ మెథడ్స్ లో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఈ బటర్ఫ్లై బో క్లిప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలానే ఈ హెయిర్ బ్యాండ్ కమ్ హ్యాండ్ బ్యాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంటుంది. అసలు స్టిచ్చింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోగలుగుతారు, అంత ఈజీ మెథడ్స్లో ఉంటుంది. చూడండి స్కిప్ చేయకుండా. బటర్ఫ్లై బ్యాండ్, ఇది హ్యాండ్ బ్యాండ్ టైప్, హ్యాండ్ కైనా వేసుకోవచ్చు హెయిర్ కైనా వేసుకోవచ్చు. ఈ టూ స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ ఈజీ మెథడ్స్లో ఉంటుంది. చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 6 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకున్నా. నాకు నార్మల్ ఇంతకుముందు చూపించా కదా ఆ సైజ్ బటర్ఫ్లై వస్తే చాలు. మీకు ఇంకా పెద్దది కావాలి అంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను 6 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నా. మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, 6 ఇంచెస్ లెంత్, 6 ఇంచెస్ విడ్త్ తీసుకొని ఫస్ట్, దాని తర్వాత ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకుని దాని మీద పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాని చుట్టూ ఒక సర్కిల్ అయితే వేసేయండి. సర్కిల్ వేయడం, ఇలాంటి క్యాప్ తీసుకోవడం వల్ల మనకు ఈజీగా సర్కిల్ వస్తుంది, రౌండ్గా వస్తుంది, ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది షేప్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే చాక్ పీస్ వేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి. రెండు రైట్ సైడ్ లోపలికే ఉండాలి. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, మనం 6 తీసుకుంటే ఎంత వస్తుందో. నేను 6 తీసుకున్నా కదా, టేప్ పెట్టి చూపిస్తా. ఇప్పుడు రౌండ్ సర్కిల్ ఎంత వచ్చింది అంటే 5 ఇంచెస్ విడ్త్, 5 ఇంచెస్ లెంత్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఎలా అయితే చాక్ పీస్తో డ్రా చేశానో ఆ చాక్ పీస్తో డ్రా చేసిన దాని మీద ఒక సింగిల్ స్టిచ్ వేసేస్తున్నా. మీరు నిదానంగా స్టిచ్ వేసుకోండి, నీడిల్ లోపల పెట్టి తిప్పుకుంటే సర్కిల్ నీట్గా వస్తుంది. సర్కిల్ కొంతమందికి బిగినర్స్కి రౌండ్ షేప్లో రావడం కష్టం అవుతుంది కదా, అలాంటి వాళ్ళు కొంచెం నిదానం వేసుకుంటే వస్తుందండి. ట్రై చేయండి. ఓకే ట్రై చేయండి. ఇప్పుడు పోతే పోనీ నెక్స్ట్ టైం అయినా నీట్గా వస్తుంది. ఇంకా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే చుట్టూ మనం కొంచెం 1/2 ఇంచ్ అంతా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత చుట్టూ ఇలా కట్స్ పెట్టేయాలి వీడియోలో. మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఆ స్టిచ్ వచ్చేలోపే కట్స్ పెట్టేయాలి, స్టిచ్కి టచ్ అవ్వకుండా ఇలా 1/2కి ఫోల్డ్ చేయాలి. మీకు తర్వాత చూపిస్తా. 1/2కి ఫోల్డ్ చేసి మధ్యలో ఒక కట్ పెట్టి దాన్ని రివర్స్ చేసేస్తాము, తర్వాత చూపిస్తా. ఇప్పుడు బాక్స్ అయితే స్టిచ్ చేసుకున్నాము. సర్కిల్ ఎలా అయితే స్టిచ్ చేసామో బాక్స్ కూడా అలానే సేమ్ రైట్ సైడ్ రెండు లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ బయటకు ఉండాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒక సింగిల్ స్టిచ్ వేసేయాలి, 4 సైడ్స్ వేసేయాలి. మొత్తం క్లోజ్ అవ్వాలి ఫ్యాబ్రిక్ ఎక్కడ ఓపెన్ లేకుండా. ఇలా స్టిచ్ వేశాక దీని మొత్తం ఎడ్జెస్ ఉంటాయి కదా మూలలు, మనకు పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే మూలలు కొంచెం కట్ చేయాలి ఎడ్జెస్ అన్నీ. ఇలా కొంచెం కట్స్ పెట్టేయాలి దీన్ని. ఇప్పుడు ఇలా మనకు షేప్ మీకు రఫ్గా చూపిస్తున్నా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఇది రాంగ్ సైడ్లోనే ఉంది కాబట్టి 1/2కి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా లోపలున్న ఫ్యాబ్రిక్ మొత్తం బయటకు తీసేయాలి. అప్పుడు ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ను వస్తుంది కదా, ఇలా అనే సేమ్ ఆ కట్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు సర్కిల్ని ఎలా అయితే చేసామో సేమ్ ఈ బాక్స్ని కూడా అలానే మధ్యలో కట్ పెట్టి సేమ్ రివర్స్ చేసేయాలి. ఈ రివర్స్ చేసేటప్పుడు మీకు ఈజీగా రాకపోతే స్క్రూ డ్రైవర్ అలాంటివి తీసుకొని దాన్ని ఫస్ట్ లోపల నుండి తీసిన తర్వాత ఇలా ఎడ్జెస్ మొత్తం నీట్గా రావాలి, కార్నర్స్ అన్నీ నీట్గా రావాలి అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే నీట్గా వస్తుంది. షేప్ అవుట్ అవ్వకుండా షేప్ మంచిగా కనిపిస్తూ బాక్స్ కరెక్ట్గా కనిపిస్తూ మంచిగా ఉంటుంది. మనకు ఫెదర్స్ మంచిగా కనిపిస్తాయి బటర్ఫ్లైవి కాబట్టి నీట్గా చేసుకోవాలి. సర్కిల్ని కూడా నీట్గా మొత్తం లోపలికి ఉన్నట్టు ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అది మొత్తం బయట కనేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇలా 1/2కి 1/2 పెట్టేయాలి. మీకు రఫ్గా పెట్టి చూపిస్తున్నా ఇక్కడ, ఇలా వస్తుంది బటర్ఫ్లై మొత్తం. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీకు చూపిస్తా. దీన్ని ఒక నీడిల్కి 2 లేయర్స్ ఉన్న థ్రెడ్ తీసుకోవాలి,
ఇప్పుడు దీన్ని హాఫ్ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ మధ్యలో ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి, అంటే మనకి స్టిచ్చెస్లో వెళ్ళిపోయేటట్టు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే టూ ఈక్వల్ డివిజన్స్ వస్తాయి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా ఉంటాయి. కెమెరా ఆన్లో ఉంది అనుకుని స్టిచ్ చేసేసా, కెమెరా ఆన్లో లేదు. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది లుక్. బో వెనక ఒక క్లిప్ వస్తుంది కదా మనకి హెయిర్ పెట్టుకోవడానికి, ఇప్పుడు దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక 3 ఇంచెస్ నా చేతిలో ఉంది కదా, అలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి డబుల్ ఫోల్డ్ పెట్టుకొని లోపలకు ఉండేటట్టు స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని రైట్ సైడ్ నా పైన సైడ్ నుండి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ చేయాలో అది లోపల సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హెయిర్ క్లిప్ని దానికి రైట్ సైడ్ పెట్టి నేను చూపిస్తున్నా చూడండి, వీడియోని అబ్జర్వ్ చేస్తూ చూడండి మీకు అర్థమవుతుంది. క్లిప్ని ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ని ఒక్కటే లోపలికి వేయాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికని. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ పైకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. చాలామంది గమ్ వేసినారు నేను చూసిన వీడియోస్లో, ఇక్కడ నేను గమ్ని నమ్మట్లేదు కాబట్టి నేను నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ సూది దారంతోనే స్టిచ్ చేసిన చాలా నీట్గా వచ్చింది. ఇలా పైకి కనిపిస్తుంది కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే పైకి ఏం గలీజ్గా కనిపించకుండా ఉంటుంది. చూపిస్తా చూడండి మీకు ఎలా స్టిచ్ చేయాలో. ఫస్ట్ ఇలా పైకి కనిపిస్తున్న దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసేయాలి. ఇలా ఒకే దగ్గర 4 స్టిచ్చెస్ వేసేయాలి, ఇది మరీ లేయకుండా. అది లేకుండా స్టిఫ్గా ఉంటుంది, లైఫ్ కూడా వస్తుంది. గమ్ వేస్తే లైఫ్ రాదు, వెళ్ళిపోతుంది తొందర. మనం నీట్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే రఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పైన వేశాక దాన్ని ఇవే స్టిచ్చెస్ కింద కూడా వేయాలి, అప్పుడు ఆ క్లిప్ ఊడిపోదు, బటర్ఫ్లై సపరేట్ అవ్వదు. రెండు స్టిఫ్గా ఉండాలి అండి, గట్టిగా పెట్టి స్టిచ్చెస్ వేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైన స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత కట్ చేసేసి మళ్ళీ పైన ఎలా వేసామో సేమ్ అలానే రిపీట్ చేయాలి. ఇదిగోండి స్టిచ్ చేయడం అయిపోయింది, ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఫైనల్ అవుట్. స్టిచ్ చేయాలో చూద్దాం. స్టార్టింగ్లో కొంచెం వదిలేసి వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేయాలి. రైట్ సైడ్ లోపలికి ఉండాలి ఫ్యాబ్రిక్. నేను 3 ఇంచెస్ లెంగ్త్, 25 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకున్న ఫ్యాబ్రిక్. ఎండింగ్లో కొంచెం ఇలా కొంచెం వదిలేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలాంటి ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకొని ఫ్యాబ్రిక్ మొత్తం రివర్స్ చేయాలి. మీకు ఇట్లా దాంతో రాకపోతే పిన్ కూడా తీసుకోవచ్చు, సేఫ్టీ పిన్తో కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్కడ లోపలికి లేకుండా ఫ్యాబ్రిక్ మొత్తం బయటకే ఉండేటట్టు ఇలా చేసుకోవాలి. తర్వాత ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు మనం ఎండింగ్లో కొంచెం స్టార్టింగ్లో కొంచెం వదిలేసాం కదా, ఆ రెండు ఇలా పట్టుకొని ఒక 2 స్టిచ్చెస్ వేసేయండి. స్ట్రాంగ్గా ఉండేటట్టు మనం లాగిన అది తెగకుండా ఉండేటట్టు స్ట్రాంగ్గా స్టిచ్చెస్ వేసుకోండి. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మన మణికట్టు మన వ్రిస్ట్ ఎంత అయితే ఉంటుందో అంత తీసుకోవాలి. కరెక్ట్ అంత తీసుకుంటే 1 ఇంచ్ మనం ఫ్యాబ్రిక్ స్టిచ్చెస్ వేస్తాం కదా, నాట్ వేసినప్పుడు వెళ్ళిపోతుంది, కరెక్ట్ స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలాస్టిక్కి 1 సైడ్ సేఫ్టీ పిన్ పెట్టి ఇలా మొత్తం ఆ రబ్బర్ బ్యాండ్ మొత్తం ఎక్కించాలి. ఆ సర్కిల్ మొత్తం ఎక్కించి లాస్ట్లో ఒక 3 వేయాలి. 3 అయినా వేసుకోవచ్చు లేకపోతే స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు మిషన్తో. ఇక్కడ నేను ఇలా మొత్తం పెట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ నేను అలా పిన్ తీసిన తర్వాత 2 ఎలాస్టిక్స్ ఇలా లాగి పట్టుకొని స్టిచ్ వేసేయాలి. 2 ఎలాస్టిక్స్ పట్టుకొని ఒక 4-5 స్టిచ్చెస్ వేసేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన దగ్గర 4-5 స్టిచ్చెస్ వేసేయాలి. తర్వాత మనం 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని మనం నీట్గా కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడు ఇదిగో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉంది కదా. దీన్ని మన హ్యాండ్కి అటాచ్ చేసుకునే డ్రెస్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది. బాగుంది కదా హెయిర్ బ్యాండ్. ఇంతే ఈరోజు వీడియో, ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను మీకు ఇది ఎలా ఉందో.
స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ బ్యాండ్ హ్యాండ్ బ్యాండ్ చాలా చిన్నవే, కానీ పెట్టుకుంటే మాత్రం డ్రెస్ లుక్కే చేంజ్ అవుతుంది. ఈ డ్రెస్లోది అది ఇది నేను ఒక కస్టమర్ రెఫరెన్స్ పిక్ పంపితే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశా, చాలా మంచిగా వచ్చింది అవుట్ లుక్. నేను ఇంతకుముందు వీడియో చూశారు కదా, వీడియోలో ఎంత మంచి లుక్ ఉందో ఆ కస్టమర్కి తగ్గ మెజర్మెంట్స్తో స్టిచ్ చేశా. దీని డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు కాస్ట్ ఎంత అన్నది, మీకు కూడా కాస్ట్ ఎంతో తెలియాలా అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్. థ్యాంక్ యూ.